వెల్కమ్ టు H6 న్యూస్. మనం ఇప్పుడు కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీ రంగారెడ్డి డిస్టిక్ మాడ్గుల మండలం జల్పల్లి తండాలో ఉన్నాము, జర్పుల తండాలో ఉన్నామండి. ఇక్కడ సర్పంచ్ గారైన హీరాదేవి గారు అలాగే జైపాల్ నాయక్ గారితో మనం ఈరోజు ముచ్చటించడానికి వచ్చాము. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. సరే, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా సర్పంచ్గా ఉన్నారు? ఫస్ట్ పాత జీపీ అరకపల్లి గ్రామం. అరకపల్లికి వెళ్ళి ఒక ఎంపీటీసీ గెలిచాను. ఎంపీటీసీ నేను ఎంపీపీకి ఒక 5 సంవత్సరాలు మాడు మండలి వెళ్ళాను. దాని తర్వాత మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వరుడు మరి హమారే తాండవ్ హమారే రాజ్ అని, మా తండ్రులు మా రాజ్యం, హమారి తాండవ్ హమారి రాజ్ అని ప్రతి గ్రామ తండకు ఒక 500 జనగుణ గ్రామ పంచాయతీకి ఒక కొత్తగా గ్రామ పంచాయతీ చేయడం జరిగింది ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో. అయినందుకు మేడం మళ్ళా ఏంటంటే అప్పటి నుంచి మా ఇక్కడ నేను అక్కడ ఎంపీటీ ఉన్నాను. ఇక్కడ ఈ తండ కూడా మేడం చాలా మా తండ అంటే చిన్న తండ మేడం నివాసం చెప్తుంటే చాలా చిన్న తండ తండగా ఉన్నాయని కొంతమంది ఏం చేశారంటే మీ చిన్న తండ జీపీ గ్రామ పంచాయతీ ఏమని ఈ అరకపల్లి జీపీ కింద ఒక 3 తండలు ఉన్నాయి, నా ఒక 5 తండలు ఉన్నాయి. 5 తండలో ఒక పల్లె తండ ఒక జీపీ అయింది, ఇక్కడ పలు తండ జీపీ అయింది. మీ తండకు పలు తండగా కడతాం, మీరు పల్లె తండగా కడతాం అని చెప్పింది మేడం. దానికోసం నేను ఒక తెలంగాణ రాష్ట్రం మనం అందరం కలిసి ఎట్లా సాధించి మనం ముఖ్యమంత్రి సాధించడో అలాగే నేను కూడా అప్పుడు మన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వాళ్ళు జూపల్లి కృష్ణారావు గారు ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే జయపాలరావు, మా ఎమ్మెల్యే జయపాలరావు మాజీ ఉండరు. ఆ కాంగ్రెస్తో నేను బాగా ఫైట్ చేసి ఈ ఖచ్చితంగా మా జరుగుతున్న గ్రామ పంచాయతీ కావాలని చెప్పి మేడం నేను ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ సాధించుకున్నాను. ఎంతో కష్టపడి ఒక మన తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో అట్లా జరిగి మేము ఒక తండని గ్రామ పంచాయతీ సాధించుకున్నాం. సాధించుకున్న తర్వాత మా ఇక్కడ మేము ఎంపీ ఉన్నాము, మా సర్పంచ్ మా మిస్సెస్కి హీరాదేవికి ఇక్కడ సర్పంచ్కి నిలబెట్టాము, అక్కడ కూడా నిలబెట్టారు. ఎందుకంటే మిగతా ప్రజలన్నీ సర్పంచ్ చేసి ఈయన గెలిస్తేనే మన తండలు అభివృద్ధి అవుతుందని తండ వాసులు అందరూ ఫోన్ చేసి మా మిస్సెస్ గెలిపించింది మేడం. గెలిపించిన దాని గురించి ప్రతి ఒక్క పళ్ళు ఇక్కడ చూడండి. ఎందుకంటే మేడం వీడికెళ్ళి హరితహారం విషయంలో కానీ మన ముఖ్యమంత్రి ఏ పని అయినా సరే చేసినా సరే పల్లె ప్రగతి వనం కానీ మన వైకుంఠ ధామలు కానీ సమన్వయం చేస్తున్నాం మేడం. అలాగే మీరు ఇప్పుడు సర్పంచ్గా ఉన్నానన్నారు, ఎన్ని సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో కొనసాగుతున్నారు? మేడం మేము 15 సంవత్సరాలు 15 సంవత్సరాలు. అలాగే మీరు ఒక 2 టైమ్స్ సర్పంచ్గా కూడా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది జడ్పీటీసీగా కూడా, దానికి కారణాలు ఏంటి? మేడం అప్పుడు ఏంటంటే మేడం అంత రాజకీయం నాకు ఫస్ట్ నేను చిన్న అప్పుడు 22 సంవత్సరాలు అయింది. నేను 10th క్లాస్ అయ్యి ఫస్ట్ నేను ఏది ఐటీ చేసిన ఐటీ చేసిన ఇక నాకు ఎందుకంటే మా అమ్మ అప్పుడు కాంగ్రెస్ మా వాళ్ళంటే అప్పుడు కాంగ్రెస్ ఇది ఉండే అప్పుడు ఎస్టీ వాళ్ళంటే కాంగ్రెస్ ప్రేమ ఉండే. అప్పుడు ఏం చేసిన ఇక్కడ కేసీఆర్ నాయకు ఉన్నాడు, నేను చిన్న పిల్లగా ఉన్నాను నాకు అంత రాజకీయం తెలియదు. అప్పుడు ఏం చేసినంటే నాకు టికెట్ ఇవ్వాలి, కాంగ్రెస్ గారికి టికెట్ ఇవ్వాలని నేను అడిగిన ఆశిస్తే నాకు టికెట్ ఇవ్వలేదు. ఏనప్పుడు ఏం చేసినావు అంటే మీరు ఏం కదా మాకు నేను పోటీ చేస్తాను ఖచ్చితంగా ఇండిపెండెంట్గా చేస్తాను, లేకపోతే పార్టీ బీఫామ్ ఇచ్చినా సజెస్ట్ చేస్తానని చెప్పి నేను ఇండిపెండెంట్గా నిలబెట్టాను. నిలబెట్టేప్పుడు ఏం చేసింది ఏంటంటే ఇక్కడ అప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ టీడీపీ నేను అప్పుడు టీడీపీ ఉండేది. టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్లో బీజేపీకి వచ్చింది. బీజేపీకి ఎప్పుడు ఓట్లు ఎట్లుండి అంటే కాకుండా ఓట్లు వేయలేదు. అయినా మా నాకు మా కేసీఆర్ నాయకుడు మా బాబాయ్ ఇతడు నాకు నా పెద్దడు పెద్ద కదా ఆయనకే ఓట్లేసి గెలిపించరు. మళ్ళా సార్ ఏం చేశారు మేడం ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళా చనిపోయారు వాళ్ళు మిస్ అయినారు. ఎందుకంటే కొంత చనిపోయిన సాగుతుంది మేడం అది తొక్కని జరుపుతూ నేను ఓడిపోయాను. మళ్ళీ ఏం చేసిన అప్పటి అంటే ఎస్టీ జడ్పీటీసీకి వచ్చింది. జడ్పీటీసీకి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే సార్ చేయాలని ఖచ్చితంగా మేము మిస్సెస్ నిలబెడితే బాగుంటుందని అప్పుడు స్వల్ప అప్పుడు టీడీపీకి వెళ్ళి స్వల్ప మిజార్టీతోటి ఓడిపోయింది. అంటే ఇది ఫస్ట్ టైం అండి సర్పంచ్ గా గెలవడం? ముందు కూడా కొత్తగా గ్రామ పంచాయతీ కొత్తగా సర్పంచ్ మేడం. మీరు ఎన్ని సంవత్సరాలుగా టీఆర్ఎస్ లో ఉన్నారు? ఫస్ట్ టీడీపీలో ఉన్నారు, టీడీపీలో ఏ సంవత్సరంలో మళ్ళీ టీఆర్ఎస్ లోకి వచ్చారు? మేడం మేము టీడీపీలో ఉంటే టీడీపీకి వెళ్ళి టీఆర్ఎస్ వచ్చాం. మా ఎమ్మెల్యే అంటే జయపాల్ యాదవ్ మా ఎమ్మెల్యే అంటేనే మేము టీఆర్ఎస్ వచ్చాం. ఓకే, మనం రీసెంట్ గా చూసాము 8వ విడత రైతు బంధు విడుదలైంది, దాని పట్ల ప్రజలు ఎలాంటి అవగాహనతో? చాలా విశ్వాసం ఉన్నారు మేడం మాకు దేవుడు లాంటి కేసీఆర్ ఇలా రైతు బాంధవ్ కేసీఆర్ మాకు ఇలా కేసీఆర్ లేకుండా మా రైతు ఆత్మహత్య జరిగింది. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వంలో చాలా మంది ఆత్మహత్య చేసుకునేది, ఇప్పుడు ఎక్కడ వింటున్నాం మేడం ఆత్మహత్య రైతు ఆత్మహత్య ఎక్కడ వింటలేదు మేడం.
కాకుంటే కొద్దిగా ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నది ఏదో ఒకటి సార్ ప్రతి ఏదో కొద్దిగా సరిపడా రైతు చనిపోయిన మొన్ననే ఏది మన మన కాంగ్రెస్ పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది మేడం. ఎందుకంటే ఈ కేసీఆర్ మొత్తం రైతుల గురించి పట్టించుకోవడం అంటుంది మేడం. ఇలా కేసీఆరే రైతుకు దేవుడు మేడం. వాసన చెప్పాలంటే ఇలా పత్తి అయినా చూసుకో ఇలా ఆయన సీసీ పెట్టి రైతుల దగ్గర కొనుగోలు చేసిండు. ఇప్పుడు మార్కెట్ రేట్ వచ్చింది మేడం 9000 దాకా పలుకుతుంది మార్కెట్ రేట్ మేడం. ఇక్కడ ప్రకృతి వనం పల్లె ప్రకృతి వనం అనేసి అది నిర్మించారా మీరు? అది చూడు మీరు ఒకసారి మీరు చూడండి. అది మా రంగారెడ్డి డిస్ట్రిక్ట్ లో సరే మేము అనుకోద్దు ఇక్కడ మంత్రి గారు ఎవరు మా సబిత ఇంద్రారెడ్డి మంత్రి గారు విద్యాశాఖ మంత్రి వచ్చారు ఇక్కడ అట్లే జిల్లా చైర్మన్ గారు కూడా వచ్చారు మా ఎమ్మెల్యే అందరూ వచ్చిన అధికారులు కూడా అరే ఇంత మంచి పల్లె ప్రకృతి ఉంది ఇంత మంచిగా అసలు మీరు విషయం మా అక్కడ ఏంటంటే మశాన వాటిక మేడం కిమ్డ్ ఏరియా చూస్తే మేడం మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మీరు చూడండి ఎంతో ఎన్ని ఊర్లు తిరగచ్చు ఒకసారి చూసినాను మీరు ఎట్లుందో తట్లగట్టు. మీరమ్మా ఇప్పుడు సర్పంచ్గా అంటే ఇంతకు ముందు మీకు రాజకీయ అనుభవం అనేది ఏదీ లేదంటే సార్ ఉన్నారు 15 సంవత్సరాలుగా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎలాంటి కార్యక్రమాలు మీరు చేపట్టడం కానీ ప్రజలు మీ దగ్గరికి వచ్చి ఏదైనా సార్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పడం కానీ జరుగుతుందా? జరుగుతుంది. అంటే మీరు ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక్కడ అంటే సార్ లేనప్పుడు మీరు మీ దగ్గరికి వస్తారు కదా మీరు ఎలాంటి పనులు చేస్తూ ఉంటారు? అది మన తెలంగాణ మన కేసీఆర్ సార్ ఎట్లా చెప్పాలంటే అట్లా ఆ పని మేము నడుస్తున్నాం సార్. అన్ని పనులు అయినా కానీ ఏ నా సార్ లేకున్నా కానీ నేను సమాధానం ఇస్తాను ఏ పని అయినా కానీ చెప్పిస్తాను మేడం. ఏ సార్ చెప్పింది గవర్నమెంట్ రూల్ ఎంత ఉందో అంతవరకు మా పని మొత్తం పాస్ అయింది మేడం. ఇక్కడ అలాగే పెన్షన్స్ అవి ఎలా ఇస్తున్నారమ్మా? పెన్షన్స్ అవి టైం కొత్త వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్పారు అవి మరి శాంక్షన్ చేశారు. అంటే ఇప్పుడు ఇక్కడ కావాల్సినవి రోడ్ల సౌకర్యాలు ఇంకా అవి ఏమైనా మీరు జైపాల్ యాదవ్ గారికి చెప్పడం జరుగుతుందా? మొన్ననే మేడం మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయినాం. ఇది వరకు కరోనా వచ్చింది మేడం అందరు మనకు తెలుసు ఎంత గవర్నమెంట్ ఎంత లాస్ అయిందో మనం కూడా అందరం లాస్ అయినాం. ఇప్పుడు మాకు మొన్ననే మా ఎమ్మెల్యే సభ వచ్చినప్పుడు 20 లక్షలు సిసి రోడ్లకు మంజూరైంది మేడం. పోయింది కూడా రేపటి నుండి పోయింది కూడా వచ్చేసింది. ఓన్లీ అంటే మీరు 5 తండాలు కలిపేసి ఒక విలేజ్ గా ఒకరిగా ఉన్నారు అంటే 5 తండాలకి మీరు ఈ రోడ్ కాంట్రాక్ట్ అనేది తీసుకొచ్చారా లేదంటే పర్టికులర్ గా ఈ ఒక్క విలేజ్ గా తీసుకొచ్చారా? నాలుగు తండాలు కలిపేసి దగ్గర వచ్చింది. మాకు కూడా ఇప్పుడు రేపు జనవరి వస్తే 3 సంవత్సరాలు మేడం. 2 సంవత్సరాల లోపల మా ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ ఆధ్వర్యంలో మేము ప్రతి గల్లీలకు సీసీ రోడ్ వేయాలని అనుకుంటున్నాం మేడం. ఇప్పుడు ఇప్పుడు కాదు మేడం 2-3 నెలలు మేము ఖచ్చితంగా మొత్తం టోటల్ ఏదైనా మొత్తం టోటల్ సీసీ రోడ్ వేసిస్తాం మేడం. ఎందుకంటే మేడం మా ఎమ్మెల్యే సార్ మాకు ఇస్తారు ఖచ్చితంగా మాకు ఇస్తారు ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం కూడా మేడం ఖచ్చితంగా ఈ తండాలే అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ మీరు చూస్తున్నారు మేడం. మా కేసీఆర్ గారు నాయకత్వంలో ఖచ్చితంగా బంగారు తెలంగాణతో బంగారు గ్రామ పంచాయతీ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే అలాగే ఇప్పుడు మనకి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ అవి ఎంతమంది ప్రజలకు మీరు ఇప్పించారు ఈ 3 సంవత్సరాలు? మేడం దాదాపు మా గ్రామ పంచాయతీలో 30-50 మంది ఇప్పించారు మేడం. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లేదు మేడం మొత్తం ఎస్టీ తండ్రి మా లంబాడి ఇండ్లు మొత్తం ఎస్టీ వాళ్ళకి అందరికి వచ్చింది మేడం. ఇంకొకటి మేడం మొన్ననే మా గ్రామ పంచాయతీలో ఒడ్లు ఏవద్దని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కొట్టలేదు. కొట్టుకుంటుంది మేడం మా గ్రామ పంచాయతీ తోటలు అన్ని కూరగాయలు మేడం. టమాటా వంకాయ బీరకాయ కాకరకాయ అన్ని కూరగాయలు మేడం. ఒక దాదాపు 200 ఎకరాల్లో కూరగాయలు మేడం. మొన్న రీసెంట్ గా మేడం మా జయపాల అధిపతి మా ముఖ్యమా ఎమ్మెల్యే సాబు అధిపతిలో ఒక 10-12 ఆటోలు వచ్చినాయి మేడం. మొత్తం మన టాటా స్కేల్ ఆటోలు వచ్చినాయి మేడం. అదే ఆటోలు మేడం మొత్తం రైతులు వాళ్ళు వేసుకోబోతున్నారు వాళ్ళు అమ్ముకుని వస్తుంది. ఓకే ఈ కరోనా సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేడం మా తండ్రి వాళ్ళు ఒక్కటి బయటకు వెళ్ళలేదు. అందరు మాస్కులు ఇచ్చినాము మరి గుడ్లు ఇచ్చినాము పండ్లు కోసం అన్ని కూరగాయలు కూడా. మీరు ఎలాగ ఇక్కడే పండించుకుంటున్నారు కాబట్టి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కోడి గుడ్లు అవి మొత్తం బియ్యం మేడం కోళ్ళు కూడా అలాగే మీకు ఇక్కడ సబ్సిడీ కూడా అందజేయడం జరిగింది. టాటా ఏసీలు కూడా అవి ఎలా మీరు దానికి చేసిన ప్రణాళికలు ఏంటి మేడం? మాకు ఇక్కడ మా ఎమ్మెల్యే షాపు ఉన్నారు మేడం. ఎమ్మెల్యే షాపు చూసినట్టే ఇక్కడ కూరగాయలు ఎక్కువ పండుతుంది తండలో తండలు పండుతుంది మేడం. దాదాపు ఒక కలెక్టర్కి వెళ్ళి అప్లై చేసుకున్నాం ఎస్టీ కార్పొరేషన్కి వెళ్ళి మాకు దాదాపు ఒక 50-60 లక్షలు సబ్సిడీ వచ్చింది మేడం. ఒక ఆటోకు ఒక 3-80 లక్షల దాకా సబ్సిడీ వచ్చింది మేడం. అది ఒక 12 ఆటోలు వచ్చింది మంచి ఓన్లీ మా దగ్గర తండ్రి చెప్పారు రంగారెడ్డిలు ఎక్కడ రాలేదు మేడం. అది కూడా మేము ఒకసారి మా ఎమ్మెల్యే సాబ్ దీపాల యాదవ్కు మరి అదేవిధంగా కలెక్టర్ గారికి మా మంత్రి గారికి జిల్లా చైర్మన్ కు రుణపడి ఉన్నామని మా గ్రామ బస్ సౌకర్యాలు ఎలా ఉన్నాయండి ఊరికి? బస్సులు అంటే మేడం ఇక్కడ ప్రబ్బులకి ఎక్కువ లేదు. అంటే బస్సు ఇటుకెళ్ళి 1 కిలోమీటర్ పోవాలి వీటికెళ్ళి 2 కిలోమీటర్ పోతే బస్సులు ఉంటాయి మేడం. ఓకే హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ మీకు అందుబాటులో ఉన్నాయా?
మేడం స్కూల్ ఉంది మేడం స్కూల్ ఉంది గాని పిల్లలు ఏం చేస్తున్నారు మొత్తం ప్రైవేట్ స్కూల్లో తోలిస్తారు మేడం ఎక్కువ శాతం నేను అనుకున్నంటే గవర్నమెంట్ స్కూల్ బాగుందంటే వాళ్ళు ఏం చేశారు మేడం ఫస్ట్ లా ఏమైందంటే అప్పుడు టీచర్లు కొద్దిగా అప్పుడు తెలుగు మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేడం కొన్ని స్కూల్ చెప్పేసారు చెప్పేసినప్పుడు ఆ బంద్ అయినా మేడం అక్కడికి అంటే బంద్ ఉంది మేడం ఉన్న పిల్లలకి కనీసం ప్రైవేట్ బస్సులు వస్తున్నారు మేడం తీసుకుని కాలేజీస్లో ఇప్పుడు మీకు బస్ సౌకర్యం అది కిలోమీటర్ దూరం వెళ్ళాలన్నారు మరి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు ఎలా ట్రావెల్ చేస్తారు ఆటో సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా మేడం దాదాపు మాకు మొన్ననే మా ముఖ్యమంత్రి ఎవరు మా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన సబ్సిడీ ఆటోలు మేడం మాకు ఒక 12 ఆటోలు ఉన్నాయి మేడం 12 ఇద్దరు రెండు మొత్తం మా తండ్రులు మేడం దాదాపు ఒక 40 ఇండ్లు ఉన్నాయి ఈ తండ్రకు ఈ తండ్రలో 40 ఇండ్ల దాటలు మేడం దాదాపు ఒక 14 ఆటోలు ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్స్ లలో మళ్ళీ టిఆర్ఎస్ వస్తుందని అనుకుంటారా డెఫినెట్లీ మేడం ఎందుకంటే ఎలా రైతు కోసం ఎంత పాటు పడుతుండ్రు కేసీఆర్ గారు రైతు బంధు మేడం రైతు బీమా ఒక విషయం మేడం ఒక రైతు అనవసరంగా మరియు చనిపోతే ఒక 10 రోజులు వాళ్ళ అకౌంట్లో 5 లక్షలు వచ్చేస్తుంది పెళ్లి చేస్తే మేడం ఒక పెళ్లి చేసినాక 2 లక్షల 150 రూపాయలు వచ్చేస్తుంది మేడం మరి కేసీఆర్ ఎక్కడ వివరిస్తారు మేడం ఇంకొకటి పింఛన్ మేడం అప్పుడు 200 రూపాయలు ఉన్న పింఛను ఇప్పుడు దాదాపు 2000 చిల్లర వేస్తారు మేడం వికలాంగులకు 3000 రూపాయలు 3000 పదాలు ఇస్తారు మేడం మరి కేసీఆర్ ఎక్కడికి కేసీఆర్కే మా దేవుళ్ళు అంటే పోల్చుకుంటున్నారు మేడం అందరూ కానీ మొన్నటి వరకు రైతు బంధు రైతు మిత్ర ఇవన్నీ ఇవ్వడం వల్ల కొంచెం రైతులకి సహకారంగానే ఉండింది బట్ ఇప్పుడు మాత్రము వరి వేయొద్దు అనడంతో రైతులలో కొంచెం వ్యతిరేకత కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము దాన్ని బట్టి రేపు ఎలక్షన్స్లలో ఏదైనా దెబ్బతినే అవకాశం ఏదైనా ఉందా మేడం ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్ కొనేది కాదు మేడం కేంద్ర ప్రభుత్వం కొనాలి మేడం వరి ధాన్యం వరి ఒడ్లు ఎవరు కొనాలి కేంద్రం కొనాలి మేడం కేంద్రం కొన్నప్పుడు మనం ఏం చేస్తాం మేడం ఇప్పుడు మేము తమ్మ ఇక్కడ కూరగాయలు పండించుకున్నాం మేడం ఒక అమలు పోయినప్పుడు మేము ఏం చేస్తాం అప్పుడు ఇక్కడ తగ్గించుకోలేదు మేడం కానీ అప్పుడు మరి కేసీఆర్ గారు నేను ప్రతి గింజ నేనే కొంటాను అనేసి ఒక వాగ్దానం చేశారు అప్పుడు కేంద్రం కొంటుందా కొనదా అనేది తనకి అవగాహన లేదంటారా అది మేడం కరెక్ట్ ఆ ఒడ్లు కూడా తాస్తున్నారు మనం పెట్టుకోవడానికి గోదాం కూడా ఉండలేదు మేడం గోదాం లేనప్పుడు మనం ఏం చేస్తాం ప్రతి ఊర్లో కూడా ఒకటి మనకి స్టోరేజ్ అది కూడా పెడుతున్నారు దాని పట్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయి మేడం అది లిండి మన ఏది మేడం మన రైతు వేదిక మేడం లిండి ఉన్నాయి మేడం ఎక్కడ చూడ ఒడ్లు లిండి ఉన్నాయి రైతులు చాలా వర్షాలు అంతవరకు మేడం కరువు ఉండేది మేడం ఇప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి ఇప్పుడు మా దగ్గర మేడం నేను వాస్తవం చెప్తున్నా ఒక్క బోర్ వేస్తే ఇక్కడ చాలా కురు మేడం నేను ఒక 40 బోర్లు వేపించిన అప్పుడు 40 బోర్లు పడలేదు మేడం మన ఒక 4 గోర్లు 4 గోర్లు కింద వచ్చి ఇప్పుడు ఫుల్ కోసం మేడం నాకు నాది ఆ నీళ్ళతోటి దాదాపు మీరు నమ్ముతారు మేడం ఒక 15 ఎకరాలు మన కూరగాయల తోటని పండిస్తాం మేడం కూరగాయల తోటలో మాకు దాదాపు మేడం ఇప్పుడు 10 లక్షల దాకా వచ్చింది మేడం ఓన్లీ కూరగాయల మీద 10 లక్షల ఇన్కమ్ వచ్చింది ఆ ఒడ్ల కన్నా ఒడ్లు ఎక్కడా వాసన చెప్పాలంటే ఇతర పంటలు ఏ చేసుకున్నా లాభం ఉంది మేడం వాసన చెప్పాలి కానీ కూరగాయలు కూడా ఒక్కొక్క టైంలో మాత్రం ఆకాశాన్ని అంటుతాయి ఒక టైంలో నేలనంటి టమాటాలు కూరగాయలు అన్ని బయటపడేసిన రోజులు ఉన్నాయి మరి అలాంటి సిచ్యువేషన్స్ ని ఎలా ఫేస్ చేయాలి మేడం ఆ 2 ఒక కిలో టమాటా ఒక 3 రూపాయలు ఉంటే చాలు మేడం రైతులకు చాలు ఆదాయాలే లాభం ఉంటుంది మేడం అంటే 6 గాలం కష్టపడి పండించిన రైతు మార్కెట్లోకి వచ్చేసరికి 50-60 రూపాయలు కిలో టమాటా పెడుతున్నారు కానీ రైతుకు మాత్రం 3 రూపాయలు ఎలా సరిపోతుందండి రైతులకు లాభం ఉంటుంది మేడం టమాటాలు కూరగాయలు మాత్రం లాభం అంటే కనీసం వాటి ఎరువులకైనా వస్తుందంటారా ఎరువులు ఏముంది మేడం ఒక్కసారి టమాటాకు ఒక్కసారి ట్రై చేసుకుంటే చాలు మేడం ఇద్దరు ముగ్గురు కూలు ఉంటే ఎరువు ఇంట్లో ఎరుపుకుంటారు వాసన చెప్పాలంటే మేడం మా మిస్ ఇక్కడ సర్పంచ్ రోజు ఒక 30 బాక్సులు టమాటా ఒక 10 బాక్సులు ఆనక అంటే ఒక అంటే ఐడియాతో చేసుకున్నట్లయితే రైతులకు కూడా ఎలాంటి నష్టం లేదని మీరు అంటున్నారు ఓకే అండి మీ విలువైన సమయాన్ని మాకిచ్చి మీరు పొలం నుండి వచ్చి మరి మాకు మంచి మంచి సందేశాలు రైతులు ఎలా అయితే చేసుకోగలరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేది నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎలా ఉంటుంది అనేది కూడా చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు